ఆనందం ఆరోగ్యం డబ్బు ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సంతోషంగా గడపాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం చాలా ముఖ్యం అపారమైన సంపద ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది కూడా అలాగే డబ్బు లేనప్పుడు అన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కూడా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే మీపై లక్ష్మీ ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటే ఈ చెప్పిన పద్ధతులను పాటించండి సంపదతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి పచ్చిపాలలో పసుపు చల్లి గురువారం ఇంటి నలుమూలల్లో చల్లుకోండి ఈ పరిహారం చేయడం ద్వారా డబ్బు ధాన్యంతో ఇల్లు నిండి ఉంటుంది దేనికి కొరత ఉండదు లక్ష్మీ అనుగ్రహం కావాలంటే ప్రతి అమావాస్య రోజున ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి స్నానం చేశాక ఇంట్లో పూజ చేసి ధూపం వెయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మి ఆశీర్వాదం ఉంటుంది రావడం ప్రారంభమవుతుంది మీ ఇల్లు డబ్బు ధాన్యాలతో నిండి ఉండాలంటే పద్ధతి ప్రకారం వెండి లేదా బంగారంతో చేసిన శ్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించండి దానిని ఇంటి ఈశాన్య మూలలో ప్రతిష్ఠించి రోజూ పూజ చేయాలి ఇలా చేయడం ద్వారా డబ్బు సమస్యలు ఉండవు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు వసూలు చేయలేకపోతే గుంజగింజలను ఎర్రటి గుడ్డలో కట్టి భద్రంగా ఉంచండి అలాగే గణపతి ఆశీస్సులు పొందడానికి కూడా డబ్బు ఉంచే నగదు పెట్టె దగ్గర లక్ష్మీ గణపతి విగ్రహం ఉంచండి ఇలా చేస్తే తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు కలుగుతాయి అలాగే ప్రతిరోజు కూడా మీ పని ప్రారంభించే ముందు లక్ష్మీదేవిని పూజించాలి అలాగే డబ్బు నిల్వ ఉండాలి అంటే బుధవారం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వద్దు ఆ రోజు ఇచ్చిన రుణం త్వరగా తిరిగి రాదు రుణాలు ఇవ్వడం తీసుకోవటం సంబంధించి ఆ రోజు ఏ వారమో చూసుకోవడంలో కూడా జాగ్రత్త వహించండి మంగళవారం అప్పు తీసుకోకండి ఒకవేళ తీసుకుంటే తీసుకున్న డబ్బు ఖచ్చితంగా తిరిగిచ్చేయాలి లేకపోతే మంచిది కాదు